చేసుకోవాలని చెప్పారు. పాపి లక్ష్మి వల్ల అనేక అనర్థాలు జరుగుతాయి. పెద్ద మేడ ఉంది, నాలుగు కార్లు ఉన్నాయి, ఇంట్లో నౌకర్లు 10 మంది ఉన్నారు, సెల్ ఫోన్లు 10 ఉన్నాయి, అది ఉంది ఇది ఉంది అన్ని చెప్పుకోవడానికి అన్ని ఉంటాయి. కానీ ఆ పుణ్యాలక్ష్మి లేకపోతే, పాపి లక్ష్మి ఉంటే మాత్రం అశాంతి, నిద్ర పట్టదు, మాటలు వేసుకోవాలి, అరగదు, మాటలు వేసుకోవాలి, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాలి, కొడుకు తిరగాలి. అది అర్థం ఏంటంటే పాపి లక్ష్మి అని అర్థం. పుణ్యాలక్ష్మి ఉన్న ఇల్లు గుడిసెలోనైనా సుఖంగా నిద్రపోతారు. కనుక పాపి లక్ష్మి ఉంటే పెద్ద ఇంద్ర భవనంలో కూడా నిద్ర పట్టదు, చిన్నది అరగదు, గంజి తాగినా కూడా అరగదు అనమాట. కాబట్టి మనం పుణ్యాలక్ష్మిని కోరుకుంటూ ఈ 15 మంత్రాలతో ఆహుతిచ్చి యజ్ఞాన్ని